నమస్తే రమేష్ గారు. నమస్తే తల్లి. రమేష్ గారు ఎలా గడిపారు లాక్డౌన్ సమయాన్ని? ఎందుకంటే అందరు రాజకీయ నాయకులు కూడా ఏమాత్రం భయపడకుండా అసలు ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళకి తోచిన సాయం చేస్తూనే ఉన్నారు. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? పూర్తిగా లాక్డౌన్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజాప్రతినిధులమైన మేము మేము కూడా లాక్డౌన్ అని చెప్పేసి ఇళ్లలో కూర్చుంటే ప్రజల సమస్యలు ఎవరు చూస్తారు? కరెక్ట్. తప్పనిసరిగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాం. నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ కష్టాల్లో మేము ఉన్నాం. మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్య ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆజ్ఞని శిరస వహించాం. తప్పనిసరిగా లాక్డౌన్ టైంలో నా నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వెను వెంటనే వాళ్ళకి సహాయం అందించాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజల కష్టాల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే తప్పనిసరిగా సాయం చేయమని చెప్పేసి ఆయన ఆదేశించడమే కాదు, ప్రభుత్వ పథకాలు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజల ముంగిటికి సీఎం టు సీఎం, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్. చీఫ్ మినిస్టర్ గారు బటన్ నొక్కితే చాలు, కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళే విధంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా రైతులు, రెండు పంటలకు కూడా నీళ్ళు ఇవ్వగలిగాం. ఇంతకుముందు పరిస్థితుల్లో రెండు పంటలకి నీళ్ళు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా డెల్టా ప్రాంతంలో రెండో పంటకి నీళ్ళు ఇచ్చిన దాఖలు లేవు. మొదటి పంటకే నీళ్ళు ఇవ్వడానికి వచ్చే పరిస్థితులు కాదు. రెండు పంటలకు కూడా పుష్కలంగా సాగునీరు ఇచ్చాం. ఓకే. రైతులు బ్రహ్మాండంగా అంటే పంటలు బ్రహ్మాండంగా పండినాయి. పండిన పంటని బ్రహ్మాండంగా గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొన్నాం, డబ్బులు ఇప్పించాం. బ్యాంక్ అకౌంట్లో కొన్న ధాన్యానికి డబ్బులు 1 వీక్లో వారం రోజుల్లో రీపేమెంట్ ఇచ్చాం. ఇది గొప్ప సుపరిణామం. రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అయితే కొంతమంది అకౌంట్స్లో డబ్బులు పడలేదు అని కూడా వచ్చాయి కదా. 4,12,00,000 సంక్షేమ అభివృద్ధి ఫలాలమ్మా. సుమారుగా 60,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా నేరుగా. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. అర్హులైతే చాలు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఏదన్నా వాళ్ళ దగ్గర ఏదన్నా చిన్నపాటి పొరపాటు ఉండి ఒకళ్ళో ఇద్దరు ఏదన్నా ఇవ్వాలంటే తప్పనిసరిగా ఇస్తాం. అదేవిధంగా మా అంటే మా అధికారులు తప్పిదం ఏదైనా ఒకటో ఎక్కడ పొరపాటు జరిగింది దాన్ని సరి చేసుకుంటాం. మాకు ఎక్కడ కూడా తారతమ్యాలు లేవు, భేదాభిప్రాయాలు లేవు, పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆలోచన విధానం ఏంటంటే పేద ప్రజల దగ్గరికి సంక్షేమ ఫలాలు వెళ్ళాలి, పార్టీలు చూడడం, తెలుగుదేశం పార్టీ జెండా కట్టున్నా సరే ఆ ఇంటికి కూడా సంక్షేమ ఫలాలు పంపిస్తాం. కానీ ఎలా సార్? అసలు అంటే ప్రపంచమే మొత్తం ఆర్థికంగా నష్టపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సంక్షేమ పథకాలకి ఎక్కడ లోటుపాటు జరగకుండా ఎవ్రీ మంత్ చెప్పిన టైంకి వాళ్ళకి డబ్బులు వేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నాయి సంక్షేమ పథకాలు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇది ఒక మనసు, మంచి మనసు, విశాలమైన హృదయం ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఒక క్లిష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో, ఒక కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం చుట్టివేస్తున్నా సరే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలని ప్రజలకి 1,000,000,000 రూపాయలు చేరవేస్తున్నారు అనేది ఒక ప్రశ్నగానే. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు పుష్కలంగా ఉండి కడుపు నిండా అన్నం తిని వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో మనం ఆదుకోవటం వేరు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు, వాళ్ళు ఆకలి తప్పిదాలలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకున్నవాడే నిజమైన నాయకుడు. ఈరోజున 6 నెలలు అవుతా ఉంది కరోనా మహమ్మారి చుట్టూ మనల్ని చుట్టుముడుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క వర్గానికి రైతుకేం కావాలి, రైతు కూలికేం కావాలి, అక్కకేం కావాలి, అమ్మకేం కావాలి, చెల్లికేం కావాలి, అన్నకేం కావాలి, ఇటువంటి అందరినీ కూడా తన కుటుంబంలాగా చూసుకొని ఈ సంక్షేమ ఫలాలను పంపిస్తూ ఉన్నాడంటే ఈరోజు
మనం చూస్తా ఉన్నాం. సుమారుగా 60,000 కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఒక్క సంవత్సరం అంటే 14 నెలల కాల పరిమితిలో ఇవ్వగలిగాం అంటే ఇది ఒక గొప్ప సామాజిక విప్లవం. ఇంతకు ముందు ఉన్న రోజుల్లో అయితే కొంతమంది మాకు అది కావాలి ఇది కావాలి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉండను రోడ్డు మీద జెండాలు పట్టుకొని చూడం. ఇవాళ అవసరం లేదు. ఇవాళ జెండాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంగా గొడవ చేయాల్సినంత అవసరం లేదు. ప్రజల్లో నుంచి ఎవరైనా ఏదైనా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందలేదని చెప్పేసి గొంతెత్తిన వాడే ప్రతిపక్షం. మాకు ప్రతిపక్షం లేదు ఇక్కడ. ఆ ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా ఈరోజున సుమారుగా 30 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతా ఉన్నాం. పక్కాగా రిజిస్ట్రేషన్ సౌకర్యంతో రిజిస్ట్రేషన్ పక్కాగా చేసి వాళ్ళకి చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. ఇది ఒక విప్లవాత్మకం. ఇంతకు ముందు రోజుల్లో మాకు ఇళ్ల స్థలం కావాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితులు పోయినాయి. కానీ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిపోయింది ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది. ఎందుకని సార్? అంటే ఏదైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? ప్రజలు ఏమంటున్నారంటే మీకు ఎక్కడ ల్యాండ్ దొరికితే ఆ ఏరియాలో వాళ్ళకి పనిచేయచ్చు కదా, ఎందుకు అంతా కలిపి ఒకేసారి పెట్టుకుంటున్నారు అనేది ప్రజల నుంచి వస్తున్న స్పందన. ఈరోజు ఇళ్ల స్థలాల ప్రక్రియ మీరు చెప్పారు కాబట్టి ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం. చాలా గ్రామాల్లో, ప్రతి గ్రామంలో ఉంటారు పేదవాళ్ళు, ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఉంటారు కనీసం సెంటు స్థలం లేక ఇబ్బందులు పడే పరిస్థితి, అద్దీంట్లో ఉండే పరిస్థితి. ఒకవేళ ఏదైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకి అద్దీంట్లోకి తీసుకొచ్చే అర్హత కూడా లేని పరిస్థితుల్లో రోడ్డు మీద పెట్టి అక్కడి నుంచి అక్కడికే దహనం చేసే పరిస్థితులు, ఇవన్నీ చాలా చూసాం. ఈ పరిస్థితులు అన్నిటి కూడా పాదయాత్రలో గమనించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి తపన తాపత్రయంతో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 25 లక్షల మందికి ఇస్తామని చెప్పిన మాట ఈరోజు 30 లక్షల మంది. అయినా సరే మేము ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లాంటి సికండులు రాక్షసులు మమ్మల్ని ఏమి చేయలేక, ప్రభుత్వాన్ని ఏమి చేయలేక, ప్రజలకి సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందకూడదు, మేమిచ్చే ఇళ్ల స్థలాలు వాళ్ళకి చెందకూడదని చెప్పేసి కొంతమంది సెకండ్లలాగా కోర్టులకు వెళ్తూ ఉన్నారు. అవును, కోర్టులకు ఎక్కుతున్నారు. అయితే కోర్టుల్లో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుంది, దాదాపుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడికి వ్యవస్థల్ని బాగా మేనేజ్ చేస్తాడు చంద్రబాబు అనే పేరుంది. ఇది ఆయన మేనేజ్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది అనుకోవాలా, లేక ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో తప్పుంది అనుకోవాలా? అంటే కోర్టులను అడుగుతూ ఉన్నాను, వ్యవస్థలను అడుగుతూ ఉన్నాను, వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళని కూడా అడుగుతాను మీ ద్వారా. ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వటం తప్ప, ఈ ప్రభుత్వం పేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం తప్ప, అంటే డబ్బు ఉన్నవాళ్ళే చదువుకోవాలా, కోటీశ్వరులే చదువుకోవాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ అబ్బాయి, లేకపోతే రామోజీరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే వెంకయ్య నాయుడు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఇతర దేశాల్లో చదువుకొని వ్యాపారాలు చేసుకోవాలా, ఉద్యోగాలు చేసుకోవాలా? మాలాంటి వాళ్ళ పిల్లలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మాతృభాషను ప్రేమిస్తాం, మాతృభాషను ప్రేమిస్తూనే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ మా పిల్లలు కూడా మీ పిల్లల్లాగా చదువుకుంటేనో వ్యాపారాలు చేసుకుంటేనో తప్ప, అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవడం తప్ప, అంటే న్యాయస్థానాలు తప్పనే కదా చెప్తున్నాయి. న్యాయస్థానాలు కూడా మేము వాళ్ళన్న వాళ్ళకు కూడా విన్నవిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మీరిచ్చే తీర్పు, నేను ఒక మాట అడుగుతాను, ఏ న్యాయమూర్తి అయినా తీర్పు తెలుగులో ఇస్తాడా? న్యాయమూర్తి ఇచ్చే తీర్పుని తెలుగులో మనకిస్తారా? న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ప్రతిని కూడా ఇంగ్లీష్లోనే ఇస్తారు. ఆ జీవో కాపీ అవ్వచ్చు, ఆ మెమో అవ్వచ్చు, ఏదైనా వాళ్ళు ఇచ్చే వాంగ్ ఏదైనా సరే ఇంగ్లీష్లోనే న్యాయమూర్తిగా చెప్పేది.
మరి ఈ పాయింట్ పునే క్వశ్చన్ చేస్తావా అక్కడ వాదన నేను ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పిన వ్యవస్థలను అంటలేదు వ్యవస్థల్లో ఉన్న వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళని అడుగుతా ఉన్నా ఎందుకంటే మీరు ఇచ్చిన తీర్పు దేంట్లో ఇచ్చుంటారండి ఇంగ్లీష్ మీరు రాసిన రైటింగ్ దేంట్లో ఉండుంటుందండి మీరు ఏ భాషలో మాట్లాడుంటారండి దయచేసి మీరు ఇంగ్లీష్లో చదువుకోబట్టే మీరు ఆ సీట్లో కూర్చొని మీరు తీర్పు ఇవ్వగలిగారు రేపు మా పిల్లలు చదువుకుంటే మా పిల్లలు కూడా న్యాయమూర్తులు అవుతారు కదా సీజీఎల్ అవుతారు కదా జస్టిస్ అవుతారు కదా అంటే దయచేసి మిమ్మల్ని క్వశ్చన్ చేసి లేకపోతే మిమ్మల్ని తప్పు పట్టడం కాదు మీరు కూడా మాలాగా ఆలోచించేయమని చెప్పి అడుగుతున్నాం మీరు కూడా మాలాగా ఆలోచించేయండి మా పిల్లలు కూడా ఆ సీట్లోకి రావాలని మేము ఆశపడతాం కదా న్యాయమూర్తుల్ని మీ ద్వారా కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా ప్రాధాన్యపడి అడుగుతూ ఉన్నా మా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలండి మా అక్కజెల్లెళ్ళు కూడా సొంత స్థలం ఉంది ఇల్లు కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఇస్తూ ఉంటే మీకెందుకు ఎవరో ఏదో ఒకడో ఇద్దరో ఎవడో కోర్టులను ఆశ్రయిస్తే దాని మీద కేసుని టేకప్ చేయండి సార్ 30 లక్షల మంది ఈ రోజున పండగ వాతావరణంలో ఇళ్ల స్థలాల ప్రక్రియ చేపడతా ఉంటే వాళ్ళు సంబరాలు చేసుకునే టైంలో ఎవడో ఒకడు ప్రబుద్ధుడు మీ కోర్టులకు వచ్చి ఆశ్రయిస్తూ ఉంటే ఆ ప్రబుద్ధుడిని ఒక్కడ పట్టుకొని 30 లక్షల మందిని మా అక్క జిల్లాలకి ఇళ్ల స్థలాలు లేకుండా ఎన్ని రోజులు మీరు జాప్యం చేస్తారు ఇదంతా వాళ్ళ ఉసురు ఈ కోర్టులకి వెళ్ళిన వాళ్ళకి ఈ కోర్టులు ఆశ్రయించడం కోసం వెనక ఉండి చంద్రబాబు నాయుడు లాంటి తాబేదారులకి సెకండ్లకి తగలదని అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నించే తత్వం నిలదీసే స్వభావం ఈ హాట్ హాట్ కమెంట్స్ తీవ్ర పదజాలం ఇవన్నీ కృష్ణ వాటర్ తాగడం వల్ల వస్తాయంటారా అంటే రాజకీయాల్లో కృష్ణా జిల్లా నేతలే చాలా హాట్ కమెంట్స్ చేస్తూ మీడియాకి ఎక్కుతూ ఉంటారు మీరు కావచ్చు కొడాలి నాని కావచ్చు రాజకీయంగా మీ ప్రత్యర్థులు కావచ్చు టీడీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు ఏంటి దాని వెనక రీజన్ మా ఆవేదన ఇదేదో మా గుండెల్లో రగిలిపోతున్న బాధ ఆవేదన కష్టాలు ఈరోజున ఇక్కడ పొలిటికల్గా ఇక్కడ నిలబడ్డామంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక బలహీన వర్గాల వ్యక్తిగా నేను ఇక్కడ నిలబడ్డాను ఈ జిల్లాలో మాకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు ఉందంటే మేము క్వశ్చన్ చేస్తాము డెఫినెట్గా ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రాజకీయాలు నిలబడుతున్నాం ఈ మధ్య రీసెంట్గా మీరు ఒక కామెంట్ చేశారు వైసీపీ తరపున లోకేష్ మీద ఒక గ్రామ వాలంటీర్ని నిలబెట్టి గెలుస్తాము అని చెప్పి ఏంటి అసలు మీకు అంత ధైర్యం అంటే ఆ మాత్రం కూడా గ్రామ వాలంటీర్ మీద లోకేష్ గెలవలేడని అనుకుంటున్నారా మీరు నేను అట్లానే అనుకోలేదు మరి ఎలా చేశారు ఆ కామెంట్ గ్రామ వాలంటీర్ కింద 50 కుటుంబాలు ఉంటాయి ఓకే గ్రామ వాలంటీర్ 50 కుటుంబాలకు సర్వీస్ చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు ఎన్ని కుటుంబాలకు సర్వీస్ చేస్తాడు చేయగలడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగాడు కాబట్టి వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్సీ కాగలిగాడు ప్రజాప్రతినిధి కాలేకపోయాడు మంత్రి ఎమ్మెల్సీ అయి దొడ్డిదారిన మంత్రి కాగలిగాడు ఒక వార్డు వార్డు నంబర్గా ఎందుకు గెలవలేకపోయాడని నేను చెప్పానంటే రాజధాని నడిబొడ్డు మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ నిలబడ్డాడు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది వాలంటీర్ 50 ఏళ్ళకు సర్వీస్ చేసే ఒక వాలంటీర్ లోకేష్ బాబు ఎవరికి సర్వీస్ చేస్తాడు ట్విట్టర్లో మాట్లాడతాడు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతాడు హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి సర్వీస్ చేయగలరు చేయలేడు కాబట్టి అంటాం గ్యారంటీకి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా నా ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు స్వీకరించలేకపోయాడు వాళ్ళ అబ్బాయిని వార్డు నంబర్గా గెలిపించే పరిస్థితి కూడా రాదు రేపు రాబోయే రోజుల్లో 2024లో చెప్తాను మళ్ళీ ఎక్కడ నిలబడమనండి మళ్ళీ ఓడిస్తాను అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవడమే ఆయన ఓడిపోవడానికి కారణం అంటారా డెఫినెట్ అతని మీద నమ్మకం లేదు 100% అతను రాజకీయ నాయకుడు కాదు 100కి 100 పాళ్ళు అతను ప్రజాసేవ చేయగల సత్తా లేదు ఈ ప్రజలు గ్రహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ అనే వ్యక్తి ఎప్పుడూ ఎక్కడా కూడా గెలవలేడు ఇది షూర్ రీసెంట్గా ఆయన ఒక కామెంట్ చేశారు తెలుసా మీకు ఫాలో అవుతారు ఆయన కామెంట్స్ని నేను పెద్దగా
ఆయన్ని అంటే మాకు టార్గెట్ కాదు కాబట్టి మేము ఆయన చెప్పండి ఏం చేశారు అయితే ఆయన ఒక్క ట్వీట్ చేస్తే వైసీపీ వణికిపోతుందని నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను ఒక్కని చాలు వైసీపీ పార్టీని మొత్తం స్వీప్ చేయడానికి అని చెప్పేసి అన్నారు తట్టుకోగలరా మరి ఆయన దాటిని ఇటువంటి కామెంట్ చూస్తే నిజంగా లోకేష్ బాబు అంటేనే ఒక నవ్వుగా ఉంటది మామూలుగా ప్రజలకు కూడా ఈ ట్వీట్స్ అన్ని కూడా ఏదో తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడరనే విధంగా ఆల్రెడీ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని దాటి కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు ఇంతకుముందు ఎక్కువ జనం అంతా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు క్యూ కట్టేవాళ్ళు తర్వాత అతను ఎమ్మెల్సీ అయిన తర్వాత అతనిలో ఉన్న సత్తా తెలిసింది ఏది రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు సివిల్ సర్వెంట్స్ కావచ్చు ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత ఇతను అసలు సరికే లేదని చెప్పేసి మొత్తం కూడా తెలిసిపోయింది అందుకే కదా ప్రజలు విశ్వాసం ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో రాజధాని నడుపుట్లు మంగళగిరిలోనే మరి ఓడిపోతే ఇంకా లోకేష్ కష్టం కదా గెలవటం అనేది ఇంకే క్లోజ్ అయితే బయట టాక్ ఏంటంటే జోగి రమేష్ దగ్గర లో అని స్టార్ట్ చేస్తే చాలు వెంటనే అగ్గి మీద గుగ్గిలం అయిపోయి అరగంట ఇంటర్వ్యూ ఆయనే నడిపేస్తారని చెప్పి చెప్పారు నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఏంటి ఆయన మీద అంతా మీకు గజ్ అసలు కక్ష అని కాదు కానీ అతను అదైతే నిజమేనా ఆయన పేరు ఎత్తితేనే మీరు బొగ్గుమంటారా బొగ్గుమంటానికి బొగ్గుమంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విలువలు ఒక విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారేమి కాంగ్రెస్ పార్టీని కాదనుకోను లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని మేము లాక్కోలా కాంగ్రెస్ పార్టీని కాదనుకోని ఒక ఆశయం కోసం అంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగి చనిపోయిన అన్నార్తులను ఆదుకోవాలని చెప్పేసి ఓదార్పు యాత్ర చేపడితే ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారు వద్దని చెప్తే నేను చెప్పిన మాట ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల్ని అన్నార్తులను ఆదుకుంటానని చెప్పేసి ప్రయాణం అయితే కాదని చెప్పినా సరే వద్దంటే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పార్టీ పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తరువాత ఈరోజున్న ప్రభంజనం మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఇటువంటి వాడు అంటే నేను ఎందుకు వార్డు నంబర్గా కూడా గెలవలేడని చెప్పానంటే ప్రజల్లో నుంచి గెలవలేని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కానీ అది మేము జీర్ణించుకోలేము నక్కకి నాగలోకానికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి వ్యక్తులకి లోకేష్ అని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ డీలేం చేయగలరు ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి 3642 కిలోమీటర్ల పాదయాత్ర చేసి దుమ్ముని ధూళిని గాలిని వర్షాన్ని చలిని అన్నిటిని కూడా అన్నిటిని తట్టుకొని ఈరోజున 175 స్థానాలకి 151 స్థానాలు ఒంటి చేత్తో గెలిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద ఆధారపడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి లోకేష్ వాళ్ళ బాబు అంటే వాళ్ళ నాన్నలాగా ఏమి వాళ్ళ మామ దగ్గర నుంచి పార్టీని లాక్కోలా జెండాను లాక్కోలా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాక్కోలా ఇది ఒక వీరుడే చేయగలడు ఆ వీరుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయి కాదు కదా ఈ లోకేష్ కానీ వీళ్ళు మాట్లాడితే మేము ఊరుకుంటామా ఊరుకు ఇట్టి పరిస్థితుల్లో విశ్వసనీయత లేని వ్యక్తులు గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే గురించి రైట్ సార్ అయితే క్యాపిటల్ గురించి మనం డిస్కస్ చేద్దాం కొన్ని పచ్చపత్రికలు మీ భాషలో కృష్ణా జిల్లా నేతలంతా కూడా 3 క్యాపిటల్స్ అనే దానికి చాలా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేయబోతున్నారు పార్టీని వీడి వెళ్ళిపోబోతున్నారు ఇది కనుక ఫిక్స్ అయితే అనేది ఆంధ్రజ్యోతి కథనం ఏమంటారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఒక అడుగు కూడా ఎవరు ముందుకేరు అసలు మేము 3 రాజధానులకు మద్దతుగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున వేలాది మంది బ్రహ్మాండంగా ర్యాలీ చేశాం
పెడంలో నేను వేలాది మంది తోరాలి అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ పచ్చ పత్రికలు గాని ఈ పచ్చ మీడియాని గాని అడుగుతా ఉన్నాను అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళాలా నేను ఇక్కడ పుట్టాను అమరావతి నా పక్కన ఉంది క్యాపిటల్ నా పక్కన ఉంది మేమందరం కూడా వికేంద్రీకరణకి మేము మద్దతుని తెలిపాం ఎందుకని ఇంతకు ముందు మద్రాస్ నుంచి విడిపోయాం ఆ తర్వాత కర్నూలు నుంచి వచ్చేసాం ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విడిపోయాం ఇక్కడ ఒక చోటే మనం కేంద్రీకరిస్తే ఏదైనా సరే రేపు మన అన్నదమ్ములే కదా ఉత్తరాంధ్ర మన అన్నదమ్ములే కదా రాయలసీమ వీళ్ళంతా రేపు విద్వేషాలకి విధ్వంసాలకి మన అన్నదమ్ములు మళ్ళీ స్టార్ట్ అయితే మన రాష్ట్రం ఇప్పటికే చిన్న రాష్ట్రం 13 జిల్లాలతో ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రం మరలా మూడు ముక్కలు అవ్వటం ఇష్టం అంటారా మనంగా బలంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటే చంద్రబాబు నాయుడు నష్టమా ప్రజల్ని వాళ్ళని ఏదో ఇక్కడ ఏదో అమరావతి వెళ్ళిపోతా ఉంది రాజధాని వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రక్రియ తప్పించి అక్కడ ఈరోజు నువ్వు 5 సంవత్సరాల కాలంలో నువ్వేం చేయగలిగావు అమరావతిలో నువ్వు చేయగలిగావా ఏమి చేయలేకపోయావే ఇప్పుడు రాయలసీమ ఉంది మన అన్నదమ్ములు హైకోర్టు అక్కడికి వెళ్తూ ఉంది వాళ్ళు ఆనందంగా వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మన ప్రాంతాన్ని కూడా మన ప్రాంతం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం చేయించుకుందాం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు కదా నువ్వేమి చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మాపు అవుటర్ నిర్మాణం విజయవాడ అవుటరు ఇవన్నీ కూడా బ్యారేజెస్ డౌన్ స్ట్రీమ్లో బ్యారేజ్ కట్టబోతూ ఉన్నాం అప్ స్ట్రీమ్లో బ్యారేజ్ కట్టబోతూ ఉన్నాం ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో నువ్వు ప్రజల్ని రెచ్చగొడితే మేము ఒకటే చెప్తా ఉన్నాం నేను ఈ మాటకి ఛాలెంజ్ కూడా చేశాను ఛాలెంజ్ నువ్వు స్వీకరించావు మీరు మా రెఫరెండం స్వీకరించండి మా రెఫరెండం స్వీకరించండి అని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మీరు రాజీనామా మీరు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్స్లోకి రమ్మని చెప్పారు ఎస్ వస్తాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తాను నువ్వు ముందు మేము రెఫరెండం స్వీకరించే ముందు అసలు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో పనికొస్తావా లేదా ప్రతిపక్ష నాయకుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తున్నాడా లేదనే దాని మీద ఒక రెఫరెండంకి వెళ్తాం నీకు నువ్వు గెలిచిన 23 సీట్లకు గాను నువ్వు 23 సీట్లు అంటే 23 మంది ఉన్నారో కొంతమంది నీ పక్క నుంచి వెళ్ళిపోయారు అది వేరే విషయం 23 సీట్లు అయితే తెలుగుదేశం పార్టీ గెలిచింది 23 స్థానాలు నువ్వు రిజిగ్నేషన్ చేసి అసలు ముందు నువ్వు గెలుస్తావా లేదా నీ సత్తా చూసుకో నువ్వెన్ని సీట్లు గెలుస్తావు చూడు నువ్వు కానీ అందులో కానీ గెలిచి వస్తే డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మేము ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం కానీ మేము చెప్పిన దానికి పారిపోయి నువ్వు రిఫరెండంకి వెళ్దామా లేదా ప్రజా తీర్పు కోరే కదా నిన్ను చిత్తు చిత్తుగా మనం ఓడించింది అమరావతి మీద రిఫరెండంకి వెళ్దాం వెళ్దాం రెడీ మేము రెడీ అసలు ముందు నీ 23 నువ్వు గెలుస్తావా లేదా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు అంగీకరిస్తారా లేదా ప్రతిపక్ష నాయకుడు పారిపోయాడు 6 నెలల నుంచి హైదరాబాద్లో పడుకున్నారని చెప్పి జనం అంతా గగ్గోలు పెడతా ఉంటే అసలు ప్రతిపక్షమే లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా అనుకుంటా ఉంటే నువ్వు రిఫరెండంకి వెళ్దామని చెప్పేసి నువ్వు మాట్లాడటం అని చెప్పేసి అడిగాం కానీ పారిపోయారు ఇదివరకు సమాధానం లేదు రాజధానిలో ఉన్నాం ఎవరు రాజీనామా చేయటం కాదు ఇంతకుముందు 16 సీట్లకి మరలా 16 సీట్లు కృష్ణా జిల్లాలో 14 గెలిచాం 16 గెలుస్తాం సార్ డెఫినెట్గా కానీ టాక్ అలా లేదే ఇప్పుడు మీరు అమరావతిని ఇక్కడ నుంచి అమరావతిని ఇక్కడ పరిపాలన రాజధాని చేసి విశాఖని అభివృద్ధి చేసి ఇట్లా చేస్తున్నందుకు నెక్స్ట్ ఎలక్షన్స్లో కృష్ణా గుంటూరు వాళ్ళు అసలు మీకు ఓటు వెయ్యరు అనేది టాక్ బయట వైసీపీని మళ్ళీ తీసుకురారు అనేది డిపాజిట్లు కూడా కోల్పోతారు మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయేమో చూసాం ఈ కోవిడ్ వల్ల కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది స్థానిక ఎన్నికలు మున్సిపల్ తెలుగుదేశం పార్టీకి అసలు మళ్ళీ నామరూపాలు లేకుండా చేద్దామని ఎప్పుడైనా సరే అంటే మున్సిపల్ ఎన్నికలను ఒక డెఫినెట్గా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ మరలా 16 సీట్లు గెలుస్తాం కృష్ణా జిల్లాలోనే గెలుస్తాం ఏంటి మీకు అంత నమ్మకం ఒక పక్క అమరావతి రైతులు
ఉద్యమం చేస్తూ ఉన్నారు, భూములు ఇవ్వలేదు మాకు, మంచి భూములు తీసుకుని ఎక్కడో ఊరు చివర మాకు భూములు అలాట్ చేస్తున్నారు, అవి మాకు వద్దు అని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో మొత్తం సీట్లు మీకే వస్తాయన్న ధీమా ఏంటి మీకు? అమరావతి రైతులు, నిజమైన రైతులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారే రైతు పక్షపాతి. ఎవరు ఇబ్బందులు పడ్డా కష్టాలు పడ్డా ఆయన ఇప్పుడు కూడా ఆ ఇబ్బందుల్ని సరిచేయడానికి చూస్తాడు, కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. రైతులకి మీ పక్షాన, అంటే మా పక్ష, మేము చెప్పాం, వాళ్ళు మా మాట నమ్ముతారు. కొంతమంది పనిగట్టుకొని చేసే ప్రక్రియను మనం అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తాం. తాటికొండలో కూడా ఈవెన్ గెలుస్తాం, మళ్ళీ గ్యారంటీ గెలుస్తాం. అమరావతి, మంగళగిరి అన్నీ గెలుస్తాం, దాంట్లో సమస్య లేదు. ఇది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి, అంటే నాకు తెలిసి ప్రతిపక్షం, అంటే ప్రతిపక్ష పార్టీలు చెప్పుకోవచ్చు, కానీ ప్రతిపక్షం అనేది ప్రజల్లో మాత్రం లేదు. ఓకే, మేమే ప్రతిపక్షం. యాక్చువల్గా చెప్పాలంటే ప్రశ్నించే మేమే ప్రతిపక్షం. అయితే సార్, విజయవాడ ప్రాంత వ్యక్తిగా మీ స్పందన చెప్పండి రాజధాని మీద. ఇందాక మీరు నేను అడిగిన ప్రశ్నకి పార్టీని ప్రభుత్వాన్ని చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటూ మీది, మీరు చెప్తుంది కరెక్ట్ అన్నట్టుగా చాలా చెప్పారు. మీ వ్యక్తిగతంగా మీకు అనిపించలేదా వన్స్ సీఎం అయ్యాక జగన్ రాజధానుల గురించి, అభివృద్ధి వికేంద్రీకరణ గురించి, మళ్ళీ మనం మన నుంచి విడిపోకుండా ఉండడం కోసం అని ఆయన చెప్పిన మాటలు మీకు రుచించాయా? అసలు ఒక కృష్ణా జిల్లా వాసిగా మీరు కోరుకోలేదా ఇక్కడే అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి ప్రకటన వెంటనే చేయగానే నేను కూడా ఈ ప్రాంతవాసిగా, ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా, ముఖ్యమంత్రి గారు ఏంటి ఇట్లా చేశారు, ముఖ్యమంత్రి గారు మాకు అన్యాయం చేస్తున్నాడా అనే ఫీలింగ్ నాకు కలిగిన మాట వాస్తవం. కానీ ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్న భావం ఆ తర్వాత నేను కూడా ఆలోచన చేస్తే, ఓకే, ఒక చదువుకున్న వ్యక్తిగా, రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తిగా ఆలోచన చేస్తే, మన ప్రాంతం ఒక్కటే అభివృద్ధి చెందితే, అంటే నేను ఇందాక మీకు ఒకటి చెప్పా, వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర, వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, వీళ్ళు మన అన్నదమ్ములే, వీళ్ళు మన అన్నదమ్ములే, చిన్న రాష్ట్రం 13 జిల్లాలు. ఈ 13 జిల్లాల మన మధ్య కూడా ఒక 40-50 సంవత్సరాల తర్వాత, మన పిల్లల తర్వాత, రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత, హైదరాబాద్ లాగా మనం కూడా విడిపోతే, ఇప్పుడు ఎట్లా రాజధాని లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో, రేపు విజయవాడ నగరం ఈ చుట్టుపక్కల ఒకటే ఉండి ఉత్తరాంధ్ర వాళ్ళు కొట్లాట, అంటే విద్వేషం, వాళ్ళలో ద్వేషం పెరుగుతుంది, డెఫినెట్గా ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతవాసులు కూడా ఒకచోటే కేంద్రీకృతం అయితే డెఫినెట్గా వాళ్ళలో కూడా ఉద్యమం. అంటే మన రాష్ట్రం మూడు ముక్కలు అవ్వాలా? ఇప్పటికే చిన్న రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నాం? ఇప్పుడున్న రాష్ట్రం మరలా మూడు ముక్కలు అయితే అసలు అర్థం పర్థం లేని, అసలు మన రాష్ట్రానికి విలువలే ఉండదు. అంటే జగన్ గారు చెప్పే వరకు కూడా మీకు ఆలోచన రాలేదా, అంటే అమరావతి రాజధానిగా ఉంటే ఇలా ముక్కలైపోయే ప్రమాదం ఉంది, మన నుంచి మనమే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉందని మీకు అనిపించలేదా? అంటే ఆయన చెప్పేవారు, ఈ ప్రాంతవాసికి నాలో కూడా స్వార్థం ఉంటుంది, కానీ ముందు భావోద్వేగానికి గురైనా సరే ఆలోచన జ్ఞానంతో కన్నా ముందుకెళ్ళగలిగాం. ఆలోచిస్తే నిజమే కదా, క్యాపిటల్ ఇప్పుడు క్యాపిటల్, మన క్యాపిటల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా? అమరావతి క్యాపిటల్ ఎక్కడికి వెళ్ళాలా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు, కర్నూలు లెజిస్లేటివ్గా డెవలప్ చేస్తారు. చేసినప్పుడు ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందిన తర్వాత చెందుతా సైమల్టేనియస్గా మన ప్రాంతానికి కూడా కావాల్సిన వనరులు మనం అడుగుదాం. ఇప్పుడు సపోజ్ గత కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చూడండి, మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరానికి ఒక ఔటర్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆ పరిస్థితుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఔటర్ నిర్మాణం పక్కన పడిపోయి ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిపోయి ఉంది, కానీ నిర్మాణం జరగల. ఒకవేళ జరిగి ఉన్నట్టయితే విజయవాడ నగరం కానీ అమరావతి ప్రాంతం కానీ ఈ విధంగా ఉండేది కాదు, ఇంకా బాగా డెవలప్ అయి ఉండేది. గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ రోజు కూడా,
ప్రాంతం గుండా నేషనల్ హైవే 6 వే వెళ్తా ఉంది విజయవాడ ఔటర్ వస్తా ఉంది ఆ ఔటర్ నిర్మాణం జరగాలి అన్న ఆలోచన పూర్లో రాలా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు రేపు గడ్గరే గారితో వర్చువల్ ఇనాగరేషన్ జరుగుతోంది 18వ తేదీ కానీ ఆ క్రెడిట్ తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటున్నారు కదా ఆ హయాంలో మేము తెచ్చిందది అని చెప్పి నితిన్ గడ్కరీని కూడా వాళ్ళే ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఔటర్ నిర్మాణానికి సంబంధం లేదు కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టుండొచ్చు కానీ నిర్మాణంలో వేగవంతం లేదు ఓకే మేము 15 నెలల మా కాల పరిమితిలో ముఖ్యమంత్రి గారు దాని మీద వేగం పెంచారు పూర్తి చేయగలిగాం ఆ క్రెడిట్ మాకే దక్కుతుంది దానేదో మే అంతక ముందు మేము చెప్పాం కూడా విజయవాడ ఔటర్ నిర్మాణం జరిగిన తర్వాత దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేద్దాం అప్పుడు ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్పాం కానీ చంద్రబాబు నాయుడు అండ్ కో పక్కన పడేశారు గత 5 సంవత్సరాలు పట్టించుకున్న పాపం లేదు ఈ రోజు మళ్ళీ మేము టేకప్ చేసాం మా ముఖ్యమంత్రి గారు దాని మీద నిర్ణయం తీసుకున్నారు రేపు శరవేగంగా 2.5-3 సంవత్సరాల కాలంలో ఔటర్ నిర్మాణం జరిగితే ఆ ఔటర్ అమరావతి గుండా వెళ్తుంది ఇదంతా కూడా అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంతం అంతా రాజధాని కన్నా రాజధాని అని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన మోసం కన్నా రాజధాని నిజమైన రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయబోతా ఉన్నారు కృష్ణా జిల్లాలో రేపు మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతా ఉన్నారు మచిలీపట్నం పోర్టు అనేది ఎప్పుడు చరిత్ర కలిగిన పోర్టు అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో దాన్ని ముందుకు తీసుకొచ్చాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మరలా శంకుస్థాపన చేయించబోతా ఉన్నాం మా ప్రభుత్వంలోనే నిర్మాణం అయిపోద్ది మచిలీపట్నంలో ఓడలు కూడా తిప్పే పరిస్థితి సామర్థ్యం మా ప్రభుత్వం తీసుకురాబోతా ఉన్నాం ఎంతకాలం పడుతుందండి డెఫినెట్గా 3 ఇయర్స్ అయితే వైసీపీ ప్రభుత్వానికి మరో పేరు బీసీ ప్రభుత్వం అని సేమ్ టైం మా ఓటు బ్యాంకు బీసీలు అని తెలుగుదేశం కూడా చెప్పుకుంటుంది నిజానికి వైసీపీ బీసీలకు అనుకున్న దానికంటే ఎక్కువ పథకాలని అమలు చేస్తూ ఉంది ఎటువైపు ఉన్నారనుకుంటున్నారు బీసీ ప్రజలు బీసీలు ఎటువైపు ఉన్నారంటే అసలు బీసీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నాకు తెలిసి బలహీన వర్గాల ప్రజలందరూ రెడ్డి అని అనుకోరు జగన్మోహన్ రెడ్డి అని అనుకోరు మా బలహీన వర్గాల వాడు అనుకుంటున్నారు మా అభినవ్ పూలే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎస్ నేను ప్రతి చోట అంటే నాకు తెలిసినంతవరకు నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి బలహీన వర్గాలకి ఇంతగా ఎవరు చేస్తారు బలహీన వర్గాలని ప్రేమించే వ్యక్తులు కొంతమందే ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున బలహీన వర్గాల ఈరోజు కొన్ని లక్షల మంది పిల్లలు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు అమెరికా ఇటలీ ఆసియా ఇటువంటి దేశాల్లో స్థిరపడ్డారు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే ఇంజనీరింగ్ చదవాలంటేనే చాలా కష్టం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు మైనార్టీలు ఎందుకంటే డబ్బులు కట్టాలి లక్షల రూపాయల ఫీజులు కట్టాలి ఎక్కడి నుంచి వస్తాయి ఉచిత విద్య ఒక విప్లవాత్మైన ఒక కార్యక్రమం అందులోనే మార్పు బీసీలలో చైతన్యం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు ఓకే ఒక సామాజిక విప్లవం కొన్ని లక్షల మంది పిల్లలు ఈ రోజున మా పిల్లవాడు ఇంజనీర్ చదివాడు మా పిల్లవాడు డాక్టర్ చదివాడు ఈరోజు స్థిరపడ్డాడంటే రాజశేఖర రెడ్డి గారిని దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు ఎందుకంటే చదివించే స్తోమత లేని పరిస్థితుల్లో బలహీన వర్గాల పిల్లల్ని ఈ విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజున గెలిచిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈరోజు ఒక చట్టం ఒక మార్కెట్ యాడ్ డైరెక్టర్ కావాలంటే ఒక బలహీన వర్గాల వ్యక్తి ఒక బీసీ వ్యక్తి ఒక ఎస్సీ వ్యక్తి చెప్పులు అరిగేలాగా తిరిగిపోయినా సరే ఎమ్మెల్యే చుట్టూ మంది అరిగేవాడు కాదు ఈవెన్ కృష్ణా జిల్లాలో తీసుకుంటే ఈ రోజున 20-21 మార్కెట్ యాడ్ చైర్మన్లు ఉంటే సగం 11 చైర్మన్లు మా వర్గాలకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చైర్మన్ డైరెక్టర్ కాదు చైర్మన్ అయ్యి ఆ చైర్మన్ కుర్చీలో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పని గతంలో ఎవరి హయాంలో కూడా అలా లేదు లేదు కదా చట్టం చేశాం చట్టం అసెంబ్లీలో చట్టం చేశాం ఓకే ఇది ఒక గొప్ప వరం అదృష్టం ఇటువంటి పరిస్థితుల్లో అసలు స్టార్టింగే క్యాబినెట్లోనే 60% ఈ వర్గాలకి
ఇంతకు మించి ఏ ముఖ్యమంత్రి చేయగలరు? మనసు ఉన్నవాడు కాబట్టి పూలే గారు చెప్పినా అంబేద్కర్ గారు చెప్పినా జగజ్జమ్ రావు గారు చెప్పినా ఏం చెప్పేవాళ్ళు? సామాజిక విప్లవం వాళ్ళు చెప్పారు. ఆ చెప్పిన మాటని ఈ రోజున నిజం చేసి చూపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్ మోహన్ రెడ్డి గారు. సో అభినవ పూలే అంటారు. అభినవ పూలే సార్, వచ్చే ఎన్నికల్లో పార్టీల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే బీజేపీ జనసేనలు జట్టు కట్టడం వల్ల జనసేన ఆ పార్టీకి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అలాగే టీడీపీ పరిస్థితి ఏంటి? మీరు అన్నట్టు ఇప్పుడే మున్సిపల్ ఎలక్షన్స్లో అసలు సీట్స్ రావు అని అంటున్నారు, మళ్ళీ ఆ 23 సీట్లు పోటీ చేస్తే అవి కూడా రావంటున్నారు, మరి ఏంటి భవిష్యత్ ఏంటి? మరలా ఇది మా జట్టితో గెలుసు పెరగవా? 175 స్థానాలకి 150 స్థానాలు, 151 స్థానం ఇప్పుడు గెలిచాం, అదే మెజార్టీ గెలుస్తాం డెఫినెట్గా. అంటే తక్కువ కాకుండా. ఓకే, నాకు తెలిసి అంటే తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో కాలు పెట్టలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దట్టు ఈస్ట్ గోదావరి ఇంక్లూడింగ్, రాయలసీమ జిల్లాలో అసలు వెళ్ళలేడు. ఎందుకంటే కొంత అతను తీసుకున్న గోతులు అతనే పడిపోయాడు. ఈరోజున ఈ ప్రాంతానికే పరిమితం తెలుగుదేశం పార్టీ. మీరు ఇందాక చెప్పారు ఈ ప్రాంతంలో ఎట్లా గెలుస్తారు అన్నట్టుగా, ఏదో అమరావతి, చంద్రబాబు నాయుడు విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు, పెనమలూరు, గన్నవరం 9, గుంటూరు 7 పార్లమెంట్ పరిధిలోను, 16 నియోజకవర్గాలకే తెలుగుదేశం పార్టీ పరిమితం. ఆ 16 నియోజకవర్గాలు అంటే ఇప్పుడు మీరు ఏదైతే లాజిక్ చెప్పారో, ఉత్తరాంధ్ర రాయలసీమలో గెలవదని చెప్పి, అదే లాజిక్ మీకెందుకు అప్లికబుల్ కాదు? అంటే కృష్ణా జిల్లా ప్రజలు వ్యతిరేకం కారా మీకు? ఇక్కడ నుంచి అమరావతిని 3 భాగాలుగా తరలించి 3 ప్రాంతాలకు రాజధానులు పెట్టి చేసినందుకు ఇక్కడ మీకు వ్యతిరేకం కాదా వాళ్ళు? నేను అదే చెప్తా ఉన్నా, ఈ 16 నియోజకవర్గాలకి తెలుగుదేశం పార్టీ ప్రభావితం కాబోతా ఉంది అంటాం, గెలుస్తున్నారని చెప్పట్లా. ఈ 16 నియోజకవర్గాలే మా 16 నియోజకవర్గాల్లోనే తెలుగుదేశం పార్టీ మాకు పోటీ ఇవ్వబోతా ఉంది. వాళ్ళకి మిగిలే ఆ సీట్లే అంటారు? ఎస్, ఈ 16 నియోజకవర్గాల్లోనే పోటీ ఇవ్వబోతా ఉంది. ఓకే, మిగిలిన చోట ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేదని చెప్తున్నా. అంటే ఈ 16 నియోజకవర్గాల ప్రజల మనోభావాలు మీకు అవసరం లేదా? 16 నియోజకవర్గాల్లో కూడా తాటికొండ ఉంది కదా, క్యాపిటల్ కదా, అక్కడ కూడా మేమే గెలుస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేస్తానని చెప్పాడు, చేయలేకపోయాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మా పరిపాలనలో ఇప్పుడు 16 నెలలు అవుతా ఉంది, మిగిలిన పరిపాలనలో డెఫినెట్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఓకే, అప్పుడు ఎవరు నమ్ముతారు? మిమ్మల్ని. మమ్మల్ని నమ్ముతారు, అక్కడ కూడా మేము గెలవబోతా ఉన్నాం. ఏమేందో మంగళగిరి అలసు అన్నీ కూడా మేమే గెలుస్తాం. అయ్యో, మీరు అలా అంటున్నారు కానీ లోకేష్ హిట్ లిస్ట్లో ఉన్నది మీరే, మీకోసం ఆయన ఒక ప్రత్యేకంగా ఒక ప్లాన్ కూడా రూపొందిస్తున్నారంట. మరి లోకేష్ గారు అంటే ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు తనడు అవ్వచ్చు, పాపం ఆయన నేనైతే ఆహ్వానిస్తా. ఎందుకంటే కృష్ణా జిల్లాలోనే ఉన్నాం, పక్కన వాళ్ళ తాతగారి ఊరు కూడా ఉంది నిమ్మకూరు, పక్కనే ఉన్నా నేను కూడా. దయచేసి నేనైతే సాదరంగా లోకేష్ బాబు గారిని ఆహ్వానిస్తా ఉన్నా, పెడ నుంచి మన ఇద్దరం పోటీ చేద్దాం అమ్మాయి చెప్పేసి. సై సై సార్, మంత్రి పదవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నెక్స్ట్ 2.5 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మారుతాయి కదా దాంట్లో, ఎందుకంటే గౌడ కుల సమావేశంలో కూడా మీరు మంత్రి కావాలి అని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు, జగన్ గారికి. అసలు ఆయన వరకు ఈ టాపిక్ ఎప్పుడైనా వచ్చిందా మీ దగ్గర? అది ఆయన ఆయనకు తెలుసు అని, ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వలేకపోతే ఏం చేయాలి, నాకైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానం, పిచ్చి ప్రేమ. ఆయన అంటే కనిపించని దేవుళ్ళ కన్నా కనిపించిన దేవుడు నాకు డాక్టర్ వైఎస్ సార్. ఆయనని నేను
దేవుడి కన్నా ఎక్కువగా మిన్నగా అంటే దేవుడు ఎట్లా ఉంటాడో తెలియదు నాకైతే కనిపించి నా మీద ఆప్యాయత ప్రేమ చూపించిన తండ్రి గారిని నేను ఇప్పుడు ఆయన నమ్ముతాను జగన్ గారు కూడా నేను ఆయన వెంట నడుస్తా ఉన్నాను కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడూ కూడా జగన్ అన్న వెంటే నా ప్రయాణం ఉంటుంది ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు డెఫినెట్గా నా ఎదుగుదలను కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అండి ధన్యవాదాలు సార్ సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్